కొద్ది రోజులుగా గ్రామ శివారులో పులి సంచారం చేస్తున్న అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూరు జలాల్పూర్ గ్రామాలకు చెందిన రైతులు వ్యవసాయ పొలం వద్ద రాత్రి సమయంలో వెళ్లడం జరుగుతుందని, పులి సంచారం చేస్తుందన్న సమాచారం అటవీ శాఖ అధికారులకు ఇచ్చిన గ్రామ శివారులోని సంగారెడ్డి చెరువులో పులి పాదాలను గుర్తించడం జరిగిందని, గతంలో పశువులపైన దాడులు చేసిన అటవీ శాఖ అధికారులు హైనా అని చెబుతున్నారని, రాత్రి సమయాలలో పంట పొలాలకు వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నామని వారు అన్నారు. ఇకనైనా ఫారెస్ట్ అధికారులు స్పందించి పులిని బంధించాలని రైతులు గ్రామస్తులు వేడుకుంటున్నారు. మండలం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నెవారి జలాల్పురం గ్రామ శివారులో పులి సంచారము చేస్తున్నట్టుగా మేము నిన్న గుర్తించినాము. ఇక్కడ సంగారెడ్డి చెరువు అని కుకునూరు శివారులో ఉంది. ఇక్కడ పులి రెండు పిల్లలతోనే తిరిగినట్టుగా దాని పాదాలు గుర్తించినాము. ఇక్కడ మాది ఒక గోశాల ఉంది. గోశాల నుంచి నీళ్ళు దాపడానికి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులకు గురవుతుంది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలలో కొన్ని చిన్న లేగదూడలను కూడా కొరికినట్టుగా మాకు ఇక్కడ సమాచారం ఉంది. దయచేసి ఫారెస్ట్ అధికారులకు ఎన్ని మాటలు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదు. విలువైన జంతువులను విలువైన పశువులను ఈ పులి బారిన ఇబ్బందులు అవుతున్నాయి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ఫారెస్ట్ అధికారులు కానీ మాకు వీటి నుంచి న్యాయం చేసి రక్షించాలని మేము కోరుచున్నాము. మాకు చాలా ఇబ్బందులు అవుతుంది. ఈ సంగారెడ్డి చెరువు గ్రామ శివారులో ఉంది. మాకు కూడా మేకలు, మేము అక్కడ పూదల దిక్కు పోతుంటే మాది కూడా ఇంతకుముందు పులి ఉన్నది ఉన్నదని కుకునూరు దిక్కు కూడా ఒక ఆవును కొరికేసింది. అంతలనే మేము కూడా అడవికి పోతే ఒకసారి నా మేక పిల్లను కూడా పట్టింది. పట్టినా మేము అదే ఇక లొల్లి పెట్టే వరకు వెళ్ళిపోయింది. ఇక కొట్టుకొని వచ్చినాం కానీ కొద్దిగా ఇప్పుడు కూడా ఇంకా పోయిందని అనుకున్నాం కానీ మళ్ళా కొన్ని ఇక్కడ వాటర్ తాగానికి చిల్లరలోకి వస్తుంది. అది గుర్తింపినాము అడుగులు జర దాన్ని పట్టుకోవాలని కోరుతున్నాం.